ౌషధీనామే
ตระนาเตนะฮะนามัสสนารายยาราญาณีนามเตนะสุรายนิพิงเนธเตนารามเตนะมรมนิพิงเนธสุรมเตนะตระนามเตนะมรมวัญจเรบริวัญจเรสายุนามเตนะมรมนิเทวเวปรชรายารัญญานามเตนะมรมสกาวิจจการปัจจวิชตาเตนะมรมสมจิโรนักตัญจรุณตานามเตนะมรมวิสเนชเนกริชรายกุญจานามเตนะมรมฮะอิศวรโยตันตาวิจัชวานมานมาตันตาเนพเจ้าปุรานเนพเจ้าชวานมานมาอาอิศวรโยวิสุทธิเจ้าชวานมานมาสัจเจวิจัชเจ้าชวานมานมาอาชีเนพเจ้าเสยานเนพเจ้าชวานมานมาสุภพโยจักรับเจ้าชวานมานมาสัจเจวิดาวัตเจ้าชวานมานมาสวาบิยสวาบิเจ้าชวานมานมาสเวบิดาอิศวรเจ้าชวานมาฮะนมาวิยาธนีเนพเจ้าวิบดินเจ้าชวานมานมากรณาเจ้าสกุลหริเจ้าชวานมานมาบุษเชพเจ้าบุษสวริเจ้าชวานมานมาราเดเจ้าราดบุษจัชวรมานวาเกณฑ์พระเกณฑ์บริจจัชวรมานวากรุเบพระวิศวรุเบพระจัชวรมานวามหัตถะชลเกพระจัชวรมานวาฤทธิ์พระฤทธิ์จัชวรมานวาฤทธิ์จ้าระดับฤทธิ์จัชวรมานวาเสนาอาภิษเสนาฤทธิ์จัชวรมานวาศัตรูจัตุเหตุจัชวรมานวาศัตรูระดับการฤทธิ์จัชวรมานวาตราฤทธิ์กรรมาฤทธิ์จัชวรมานวาปุญญเทฤทธิ์วันชาฤทธิ์จัชวรมานวาอิสุภะธรรมฤทธิ์จัชวรมานวามหิวภิษฤทธิ์จัชวรมานวาศัตรูจัตุฤทธิ์จัชวรมานวานามาภาวายตุสายตุสรวายตุสุนัยตุภาวนัยลกรีวายสุติกันตายตุมะกับตันัยตุสติเกชายตุมะสหัสราชายจาชะตัตมะเนตุมะกริชายุสายตุมะมิริสมัยเจตุมะเตตุมะรสายตุมะภายตุมะภูเกตุริสีเจจานามาบุตรชายตุสมรุทธะเนจานามาครียาจุสมัยตุมะสุเอจาจราจุมะสีครียาจุสีจายตุมะบุญญาจาวสัญญาตุมะสุรสยาจุจิกะมะสาวะเหมเตเอชันเจเอชมนุราగారహపత్యం అన్వాహార్యం ఆహవనీయం ఆవసత్యం సభ్యం పౌండరీకం రాజ్యలక్ష్మి ప్రధానంగా పౌండరీకం విమానాదుల కోసంగా ఔపాసనాది 8 హోమగుండాలను యాగశాలలో నిర్మాణం చేసుకుని అందులో 4 కొమ్ములు 3 చేతులు 3 పాదాలు కలిగినటువంటి అగ్నిని సస్వరూపంగా ప్రతిష్ట చేసి రేపు జరగబోయేటువంటి స్వామివారి పునఃప్రతిష్టలో భాగంగా ఆ గోపీనాథ స్వామివారి విగ్రహంలో ప్రాణశక్తిని నిండి నిభుడీకృతం చేసి సమస్తమైనటువంటి లోకాలన్నిటికీ కూడా క్షేమాన్ని అందించడం కోసంగా ఆ స్వామికి శక్తిని ద్విగుణీకృతం చేసేదానికోసంగా యాగశాలలో నిర్మాణం చేసినటువంటి 8 హోమగుండముల యందు విశేషమైనటువంటి అనేక పారమార్థిక సర్వదైవత్య దాతాది యజ్ఞేవాది ఈంకారాది కూష్పాండ హోమాదులన్నీ కూడా విశేషమైనటువంటి మంత్రములతో హోమాలను చేసుకుని ఆ మంత్రములతో హోమాలను చేసుకున్నటువంటి ఆ శక్తిని 31వ తారీఖు ఉదయం జరగబోయేటువంటి ప్రాణప్రతిష్టకు కలసంలో అగ్నిని సమారోపణం చేసి తీసుకుని వెళ్ళి స్వామివారికి ప్రాణప్రతిష్ఠ చేయటం జరుగుతుంది. దానికోసంగా ఈరోజు మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా సెమీగర్భం రావి చెట్టు జమ్మి చెట్టు నుంచి వచ్చినటువంటి ఒక వృక్ష విశేషం చేత చక్కగా మదించి అగ్నిని స్వీకారం చేసి 8 హోమగుండములందు అగ్నిని ప్రతిష్ఠ చేసి ఈరోజు ఉక్త హోమాలతో ఈరోజు మొదటి రోజు కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. ఈరోజు సాయంకాలం ఇత పూర్వం ఆలయాన్ని తీసివేసేటప్పుడు బాలాలయంలో చేసి స్వామివారిని ఒక చిన్న తరుణాలయంలో ప్రతిష్ఠ చేసినటువంటి స్వామివారి దగ్గర నుంచి కళలన్నీ కూడా అపకర్షణ చేసుకుని వచ్చి ఒక కలశంలో ఆ కలశాన్ని యాగశాలలో ఉంచి విశేషమైనటువంటి పూజ కైంకర్యాలన్నీ కూడా ఈరోజు సాయంకాలం జరుగుతాయి. అదైన తర్వాత సాయంకాల హోమాలలో భాగంగా
విశేషమైనటువంటి పారమాత్మిక సర్వదైవత్య హోమాలన్నీ కూడా జరుగుతాయి. అదేవిధంగా రేపు అనగా 30వ తారీఖు మంగళవారం ఉదయం 9 గంటల నుంచి కార్యక్రమాలన్నీ ప్రారంభమై స్వామివారికి నూతనంగా తేబడినటువంటి కౌతుక మూర్తులు అంటే పంచబేరాల్లో ఉండేటువంటి ఆలయంలో ధ్రువబేరం అనేది రాతితో నిర్మాణం చేసి గర్భాలయంలో ప్రతిష్ఠించేటటువంటి బేరానికి ధ్రువబేరమని, అదేవిధంగా స్వామివారికి నిత్యాభిషేకాలు కైంకర్యాలు జరిగేటువంటి బేరానికి కౌతుక బేరమని, ఉత్సవాలు జరిగేటువంటి బేరానికి ఉత్సవ బేరమని మనకి పంచబేరాలు చెప్పుకున్నారు. అందులో కౌతుక బేరం నూతనంగా తేబడి ఉంది. తేబడినటువంటి కౌతుక బేరానికి ఈ ఆలయంలో తీసినటువంటి పాత బింబాలన్నింటికి కూడా బింబశుద్ధి కోసంగా వాస్తుహోమం, నూతన బేరాలకు అక్షిన్మోచనం, తరువాత బింబశుద్ధి కోసంగా పంచగవ్య క్షీర జలాధివాసాలన్నీ కూడా జరుగుతాయి. అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా పాలతో అభిషేకం చేస్తారు. తరువాత రేపు సాయంకాలం స్వామివారు ఉత్సవమూర్తులు, కౌతుక బేరం, అదేవిధంగా విమాన శిఖరాలు, ధ్వజస్తంభ మేకలాలన్నీ కూడా గ్రామంలోకి ఉత్సవంగా వేయించేస్తాయి. అవి తిరిగి ఆలయానికి చేరుకున్న తర్వాత సాయంకాల కైంకర్యాల్లో భాగంగా ఆ విగ్రహాలకి స్వామివారి ధ్రువబేరానికి, కౌతుక బేరానికి, ఉత్సవ బేరాలకి, ధ్వజస్తంభ కలశాలకి, విమాన కలశాలన్నింటికి కూడా శయనాదివాస కార్యక్రమం జరుగుతుంది. తర్వాత హౌత్రం అనేటువంటి విశేషమైనటువంటి కైంకర్యాలన్నీ కూడా జరుగుతాయి. తర్వాత 31వ తారీఖు ఉదయాన్నే సుమారుగా 7:15 నుంచి 8:20 లోపల స్వామివారి యొక్కటువంటి యంత్రస్థాపన, రత్నన్యాసం, విమాన శిఖర ప్రతిష్ట, బింబ ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట, ఆ తర్వాత అవన్నీ కూడా బంధనం చేయడం, తర్వాత యాగశాలలో మహాపూర్ణాహుతి కార్యక్రమం, తర్వాత స్వామివారికి ప్రాణప్రతిష్ట, మొదటి దర్శనం మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. స్వామివారి యొక్కటువంటి కార్యక్రమాలన్నీ కూడా విడదల లక్ష్మీనారాయణ గారు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి ఈ ఆలయాన్ని నిత్యమైనటువంటి కైంకర్యములన్నీ కూడా జరిపి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా నిర్మాణం చేశారు. అదేవిధంగా పురుషోత్తంపట్న గ్రామ ప్రజల యొక్కటువంటి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. 50 మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని గోపీనాథ స్వామివారి అనుగ్రహానికి పాత్ర కావలసిగా మనజేస్తున్నాం. అదేవిధంగా 31వ తారీఖు సాయంకాలం స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది కాబట్టి అందరికీ తెలియజేయడమైంది. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.